అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి అంటే మొదటగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేశుడు. అక్కడ ఏర్పాటు చేసే ప్రతిమ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. పండగ అంటే ఇలా ఉండాలి, విగ్రహం అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి ఇప్పటికీ ప్రజల గుండెల్లో నుంచి ఆ ముద్ర అయితే పోలేదు. కానీ ఇక్కడ విజయవాడ కేంద్రంగా డుండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు 72 అడుగులు పైగా ఒక మట్టి గణపతిని తయారు చేస్తూ పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తయారు చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇంతటి వరద ముప్పులో కూడా ఆ పనులు ఆక్కోకుండా ఈ నెల 7న జరగనున్న వినాయక చవితికి అన్ని ఏర్పాట్లు చేసేదాని కోసం కూడా నిర్వాహకులు అయితే పూర్తి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉండవచ్చు. రేత్రింబగళ్ళు విద్యుత్ సరఫరా పెట్టి మరి లైట్ల వెలుతురులు అక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇది పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు అయితే కూడా చెప్తున్న పరిస్థితి. అసలు మొత్తానికి ఇంత పెద్ద విగ్రహం పెట్టడానికి కారణం, అది ఎంతకాలం నుంచి పెడుతున్నారు, అసలు దీని యొక్క ప్రాముఖ్యత ఏంటో నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. డుండి సేవా సమితి గణేష్ సేవా సమితి యొక్క రాకేష్ గారు అయితే వారు మాట్లాడారు, తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, గణేష్ విగ్రహం అంటే కామన్గా ఇంట్లో ఒక అడుగు రెండు అడుగులు, ఒకవేళ మండపం అంటే ఒక 10 అడుగులతో పెట్టుకుంటారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ 72 అడుగులు విగ్రహం, అది మట్టితో తయారు చేయడం చాలా కష్టసాధ్యమైన పని. అసలు ఇంతటి మత్కారాన్ని పురుకుల పండుగ ముఖ్య కారణం ఇక్కడ ఏంటంటే అండి, ఖైరతాబాద్ వినాయకుడు అంటే అందరికీ కూడా ఒక అభిమానం, ఒక మక్కువ ఉంటుంది. రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, రాష్ట్రం బైఫర్కేషన్ తర్వాత ఇక్కడ కూడా, ఇక్కడ డివైడ్ అయిన ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ వినాయకుడిని పెట్టాలని చెప్పి మేము ఆలోచించి 2015లో డూండి గణేష్ సేవా సమితి అని కాశీలో పెట్టే కాశీలో శివుడు ముందు ఉండే వినాయకుడు పేరు డూండి గణపతి. ఆ డూండి గణపతి పేరుతో స్వామివారి పేరుని ఇక్కడ పెట్టుకొని డూండి గణేష్ సేవా సమితి ఆర్గనైజేషన్తో 63 అడుగులు 72 అడుగులతో 3 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా కార్యక్రమాలు చేశాం. మట్టి వినాయకుడిని ఏర్పాటు చేశాం. పర్యావరణానికి ఇబ్బంది ఉండకూడదు. ఇక్కడ కృష్ణాజిల్లా వాటర్ నీళ్లు తాగుతారు జనాలు. మళ్ళీ మనం పిఓపి పెట్టి ఈ నీళ్ళు అందులో కలిపితే కరెక్ట్ కాదని చెప్పి మట్టి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఎక్కడైతే విగ్రహాన్ని పెడతామో అక్కడే పంపింగ్ పద్ధతిలో నీళ్లు కొట్టేస్తాం అన్నమాట. ఆ పంపింగ్ పద్ధతిలో పెట్టుకొని దాన్ని ఆ విధంగా మనం చేసుకోవాలని చెప్పి మనం క్లియర్గా కూడా ఆ రోజు నుంచి లోపల వాటర్ పైప్ లైన్ ఇచ్చి బయట నుంచి ఫైర్ ఇంజిన్తో కొట్టడానికి మనం అంతా కూడా రెడీ చేసుకున్నాం. లాస్ట్ గవర్నమెంట్ ఏర్పడ్డప్పుడు ఫెసిలిటీస్ ఇవ్వలేదు మాకు. కరోనా వల్ల ఒక సంవత్సరం ఆగితే తర్వాత ఫెసిలిటీస్ అనే ఏ సంవత్సరం కూడా మాకు ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రి ఉన్నా కూడా ఎక్కడా కూడా మాకు 1% కూడా మాకు వినాయకుడు బొమ్మలు పెట్టుకోవడానికి ఇక్కడ మాకు పర్మిషన్లకు కానీ ఫెసిలిటీస్ కానీ లేవు. మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత ఇమీడియట్గా ఈ గ్రౌండ్లో పెద్ద గ్రౌండ్లో పెడితే బాగుంటుందని చెప్పి పెద్ద గ్రౌండ్లో ఏర్పాటు చేసాం. దురదృష్టవశాత్తు ఆ కట్ట పొంగటం, నీళ్లు రావటం, ప్రభుత్వం వారు డే 1 నుంచి, తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, ప్రభుత్వం వారు డే 1 నుంచి మాకు అన్ని రకాలుగా ఇక్కడ సపోర్ట్ ఇస్తున్నా కూడా వాటర్ పొంగి గ్రౌండ్లోకి రావడం అనేది కొంచెం బాధాకరం. అయినా సరే 5 మోటార్లు పెట్టి వాటర్ అంతా కూడా బయటికి లాగుతున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో మొదటి పూజ చేసి తీరతాం 7వ తారీఖు. అలానే ఇక్కడ వాటర్ కనుక స్టాగ్నెంట్గా తగ్గిద్దా లేదా వాటర్ ప్రాబ్లం ఇంకో 2-3 రోజులు ఉంటాయని ఎఫెక్టు, మళ్ళీ తుఫాన్ అని ఏదో మీడియా వార్తలు ఇవన్నీ కూడా పొక్కుతున్న సందర్భంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ 3.5 అడుగుల బ్రిడ్జ్ వేసేస్తున్నాం. కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఐరన్ ఫోల్డ్తో నడుస్తుంది. 10 అడుగుల వెడల్పుతో 3.5 హైట్ బ్రిడ్జ్ ఆ స్టార్టింగ్ నుంచి విగ్రహం దాకా వెళ్ళి అలా బ్రిడ్జ్ అటు తిప్పేసి అటు నుంచి జనాన్ని బయటికి పంపించేస్తుంది. సో ఇక్కడ ఒక 1-1.5 ఫీట్ వాటర్ ఉన్నా కూడా జనాలకు ఇబ్బంది లేకుండా పండగ టయానికి బ్రిడ్జ్ని కన్స్ట్రక్షన్ చేసేస్తా ఉన్నాం. ఈ కన్స్ట్రక్షన్ ఏంటంటే రోడ్డు మీద నుంచి జనాన్ని తీసుకొచ్చి మళ్ళీ బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో పండగకి పూజ చేసి తీరుతామని చెప్తా ఉన్నాం. అయితే ఇంతటి పెద్ద మహత్కార్యను మీరు ప్రారంభించారు, ఇది ఎన్ని రోజుల నుంచి వరకు జరుగుతుంది, అసలు ఎంతమంది పనిచేస్తున్నారు? ఇక్కడ ఏంటంటే అండి, ఈ విపత్తు రాకముందు నుంచి మేము పని నడుస్తూ ఉంది. విపత్తు వచ్చి ఉంటే మేము కూడా ఒక అడుగు వెనక్కి వేసేవాళ్ళం. కానీ మేము దాదాపు 45-50 రోజుల నుంచి పని నడుస్తూ ఉంది. ముందు గ్రౌండ్ ఫిల్లింగ్ నడిచింది, కింద కాంక్రీట్ బెడ్ వేసాం, దాని మీద ఐరన్ స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ చేసాం, తర్వాత షెడ్ వేసాం 80 అడుగుల హైట్ షెడ్డు, దాని తర్వాత మట్టి చుట్టి మట్టితో పాటు జాగ్రత్తగా నార చుట్టి ఆ బొమ్మ మీద మట్టి ఊడకుండా కుట్టి అన్నీ కూడా జాగ్రత్తగా పెయింటింగ్ వేసుకొని ఇప్పుడు ఫైనల్లో ఉంది. యాక్చువల్గా ఇవాళ సాయంత్రానికి బొమ్మ కంప్లీటెడ్, అది రేపు పొద్దునకి ఇస్తున్నారు. వర్కర్లు కూడా వర్షం పడ్డా కూడా ఎక్కడ వాళ్ళు మమ్మల్ని వద్దా అట్లా మేము ఒక పూట ఆగండి అంటే లేదండి మేము వెళ్తామని వాళ్ళు ట్యూబులు తెప్పించమన్నారు. ఏది కావాలో మెటీరియల్ ఇస్తూ ఉన్నాం. ట్యూబుల్లో వెళ్ళి బొమ్మను రెడీ చేశారు. మీరు చూసారు ఇక్కడ బొమ్మ ఇప్పుడు పట్ట ఇప్ప తీశారు. ఆల్మోస్ట్
కోస్టల్ 95% పని అయిపోయింది. లైట్గా మెరుగులు దిద్దుతున్నారు ఇప్పుడు అంతవరకే. ఇది కూడా కంప్లీట్ అయిపోద్ది. 7వ తారీఖు ఉదయం మొదటి పూజకి బొమ్మను రెడీ చేసి ప్రజలకు అందుబాటులో పెడతాం. మొత్తానికి ఇంత పెద్ద గణపతిని దర్శించుకునే దానికోసం సుమారు ఈ నవరాత్రుల సందర్భంగా ఎంతమంది ఇక్కడికి భక్తులు రానున్నారు? అంటే మా ఎస్టిమేషన్ అయితే ఏం తగ్గలేదండి. మేబీ 2 రోజులు అటు ఇటు తేడా రావచ్చు. 25 లక్షల మంది జనం ఈ గ్రౌండ్లో పట్టి ఆ నవరాత్రులకి జనం దర్శించుకునే విధంగా అన్ని రకాలుగా ఫెసిలిటేట్ చేస్తున్నాం. ఒకవేళ ఈ వర్షం కారణంగా నీళ్ళ కారణంగా ఇబ్బంది ఉంటే నగరంలో చాలా చోట్ల విగ్రహం పెట్టే కొన్ని తగ్గినాయి కాబట్టి అవసరమైతే నవరాత్రుల్ని పెంచి ఇంకొన్ని రోజులు ఎక్స్టెండ్ చేసి కూడా ఈ వాటర్ అన్ని తీసి ఫెసిలిటీ చేసి జనానికి విగ్రహాన్ని దర్శనానికి ఏర్పాట్లు చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా డేట్ రోజులు పెంచి మరీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం తప్ప దాన్ని తొందరగా క్లోజ్ చేయం, అలానే పని చేయకుండా కూడా ఆపం. ప్రాముఖ్యంగా ఈ గణపతి 72 అడుగులు గణపతిని నిర్మించడంతో పాటు నవరాత్రులు జరుపుతాను, ఈ నవరాత్రుల యొక్క ప్రాముఖ్యత ఏమనుంది? అంటే ప్రత్యేకంగా ఒక్కో రోజుకి ఒక్కో కార్యక్రమం చేయడం కానీ అలాగే యాక్చువల్గా ఏంటంటే అండి, ఈ 9 రోజులకి కార్యక్రమాలు పెట్టాం. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా హోమాలు ఏర్పాటు చేసాం. వాటర్ ఫ్లో ఉంది కాబట్టి ఇది ఒక 2 రోజులు డిలేగా మొదలవ్వచ్చు. అలాగే ప్రతిరోజు ఒక ప్రముఖ దేవాలయం నుంచి కళ్యాణాలు ఎండోమెంట్ మినిస్టర్ ఆనవ రామనారాయణ రెడ్డి గారు గ్రౌండ్కి వచ్చి మరీ కమిషనర్ గారు అనౌన్స్ చేసి వెళ్ళారు. వాళ్ళు కూడా రావడానికి రెడీగానే ఉన్నారు, కానీ ఫ్లడ్స్ వల్ల కొంత స్లో అయింది. అందుగురించి ఏంటంటే వైభవం అనుకున్న కార్యక్రమాన్ని దైవ కార్యక్రమాన్ని ఎరకడిగేయటం తప్పు కాబట్టి దైవ కార్యక్రమాన్ని అనుకున్నట్టు అనుకున్నట్టుగా చేసి తీరతాం. మొదటి పూజ 7వ తారీఖు మొదలుపెట్టి దేవుణ్ణి రెడీ చేసి 7వ తారీఖు జనాల సందర్శనార్థం పెట్టేస్తాం. పూజా కార్యక్రమాలు కంటిన్యూగా బొమ్మ దగ్గర జరిగే పూజా కార్యక్రమాలు ఎక్కడ ఆగవు. అక్కడ కూడా 3 అడుగుల హైట్తో అన్ని స్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ కూర్చొని పూజా కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తాం. రిమైనింగ్ హోమాలు కానివ్వండి, కళ్యాణాలు కానివ్వండి, తర్వాత లక్ష్మణరాళ్ళ పూజ కానివ్వండి, తులసి దళాల పూజ కానివ్వండి, తర్వాత వారాహి మాతని బాలరాముణ్ణి కూడా ఏర్పాటు చేస్తున్నాం. మనం బాలరాముణ్ణి అటుపక్క ఇటుపక్క షెడ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆ విగ్రహాలు కూడా రేపు మార్నింగ్ వచ్చేస్తున్నాయి ఇక్కడికి. అక్కడ కూడా 12 అడుగుల హైట్తో విగ్రహాలు అటు ఇటు 2 విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ 2 విగ్రహాలతో పాటు స్ట్రక్చర్ అంతా కూడా 7వ తారీఖు ఉదయానికి రెడీ చేసి అప్పచెప్తా ఉన్నాం. వాటర్ ఉన్నాయని ఎవ్వరూ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున కల్లా వాటర్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఇన్ కేస్ కొద్దో గొప్ప వాటర్ ఉన్నా కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం సౌకర్యార్థం వారికి 3 అడుగుల హైట్తో ఇక్కడ 10 అడుగుల వెడల్పుతో బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఐరన్ స్ట్రక్చర్ నడుస్తూ ఉంది. దాదాపు 40 టన్నుల ఐరన్తో బ్రిడ్జ్ అంతా కూడా వెల్డింగ్స్ చేస్తూ ఉన్నాం. ఆ బ్రిడ్జ్ పెట్టి ప్రజలు లోపలికి వచ్చి బయటికి వెళ్ళేంత వరకు మొత్తం వెసులుబాట్లు అరేంజ్ చేస్తూ ఉన్నాం. ఇది మొత్తానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కనీ విని ఎదుగు రీతిలో సుమారు 72 అడుగులు పైగా పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా 72 అడుగుల మట్టి గణపతిని తయారు చేస్తూ ప్రజల సౌకర్యార్థం కూడా ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. దైవకార్యం కాబట్టి వాతావరణం కూడా అనుకూలిస్తుందని చెప్పేసి వారైతే భావిస్తున్న పరిస్థితుల్లో లేని పక్షంలో వస్తున్న భక్తులకి ఎటువంటి చిన్న అసౌకర్యం కూడా కలగకుండా వినాయక చవితి నవరాత్రులు అయితే ఘనంగా నిర్వహిస్తానని చెప్పేసి దుండి గణేష్ సేవా సమితి అధ్యక్షులు రాకేష్ గారు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. విడిజనలు లక్ష్మణ్తో శ్రీనివాస్ ఆర్టీవీ విజయవాడ నుంచి.